నిన్న దీనిపైన నేను మరో నేత్రంలో కూడా వీడియో చేశాను, అలాగే ఈనాడులో కూడా వార్తలు వచ్చినాయి. ఏది నిజం? వాలంటీర్లకు సంబంధించి, వాలంటీర్లు అంటే వడికేలా? ఎవరు వడుకుతున్నారు వాలంటీర్లు అంటే? వాలంటీర్లని మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశాలు పెట్టి, మరి ఏది పార్టీ సమావేశాలు పెట్టి మరి బాబు బాబు మాకు ఓట్లే ఇచ్చండి, మీరే మమ్మల్ని గెలిపించాలి, మీకు మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయల వేతనం ఇస్తాం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, ఒకవేళ ప్రభుత్వం మారిపోతే వేరొక పార్టీ అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి అని వాళ్ళ భయపెట్టి వీళ్ళు భయపడి ఇంత వణికిపోతూ ఉంటే, ఆ కథనానికి సంబంధించి కౌంటర్గా ఈ కథనం అనమాట సాక్షిలో. ఏది నిజం? వాలంటీర్లు అంటే వణికేలా? వారు గౌరవ పారితోషికంతో సేవలు అందిస్తున్నది అబద్ధమా? గౌరవ పారితోషికంతో సేవలు అందిస్తున్నది అబద్ధమా? సేవలు అందిస్తున్నది అనేది ఇంత మాత్రమే నిజం, దాని చుట్టూ ఎంత పెద్ద అబద్ధం ఉంది? ఎలా? సేవ మాటున నవరత్నాలు ఇంటికి చేరుస్తారు వాలంటీర్లు అన్న మాటున మొత్తం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వాలంటీర్లు వాడేస్తూ ఉన్నారు, చూసారా? అది కదా అబద్ధం, అది కదా అసలు నిజం. వాలంటీర్లే డబ్బులు పంచుతారు స్థానిక సంస్థల ఎన్నికల్లో, వాలంటీర్లే ఆ అభ్యర్థులు ఇంటికి తీసుకెళ్ళి, అమ్మా మన సర్పంచ్ గారు, మన ఎంపీటీసీ గారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు, మన జడ్పీటీసీ, మన మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తూ ఉన్నారు, ఓటేయండి అని మీరే దగ్గరుండి వాలంటీర్లు చెప్పించారు. తిరుపతి రైతులు ఏకంగా ఇంటింటికి లడ్లు పనిచేశారు, సామాన్యుడు భక్తుడు వెళ్తే ఇన్ని 4 5 ఇస్తారు. మరి తిరుపతిలో నియోజకవర్గానికి అన్ని లడ్లు ఎట్లా వచ్చినాయి కూడా తెలియదు. ఆ విధంగా వాలంటీర్లు లడ్లు పనిచేశారు, ఓటర్ని ప్రభావితం చేసి వాళ్ళే దగ్గరుండి ఆటోలో తీసుకొచ్చి ఓట్లేయించారు, బెదిరించారు. ఇవన్నీ చేస్తూ ఉంటే దాన్ని మరుగున పెట్టేసి సేవ చేస్తున్నారు కదా, ఎలా రాస్తారు ఈ వార్తలన్నీ? రాయడానికి పెన్ ఎలా వస్తుంది? ప్రభుత్వ పథకాలను చేర్చడంలో లంచాలకు వివక్షతకు తావుందా ఏం లేదా? ఎంతమంది వాలంటీర్లు పెన్షన్ డబ్బులు, ఆసరా డబ్బులు, చేయూత డబ్బులు, ఇవన్నీ అమ్మఒడి డబ్బులు తీసుకుని పారిపోయారు? మొన్న పెన్షన్ల పంపిణీలో దొంగ నోట్లు కూడా పెట్టేశారు కదా వాలంటీర్లు. సరే వాలంటీర్లు అందరూ అలా ఉన్నారు, నేనేం అనలేదు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వాలంటీర్లు కూడా ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా ఉన్నారు. మా వల్ల కాదు, మేము ఈ బండెడు చాకరీ చేయలేము, ఆ పని ఈ పని ఆ పని అని వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం వాలంటీర్లు అందరినీ తప్పుపట్టలేదు, కానీ మెజారిటీ వాలంటీర్లు పార్టీతో చట్టాపట్టలుసుకుని తిరుగుతూ ఉన్నారు, అవినీతికి అక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు. సచివాలయ సిబ్బంది, అక్కడ స్థానిక వైసీపీ నాయకులు, వీళ్ళు మొత్తం చాలా చోట్ల కుమ్మక్కైపోయారనేది విపక్షాల ఆరోపణ. దానికి తగ్గట్టే చాలా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. అద్భుతంగా సేవలు అందిస్తున్న సీఎం సైన్యాన్ని ఏనాడైనా ప్రశ్నించారా? ఈ సీఎం సైన్యం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. ఇది పార్టీ సైన్యం, ప్రభుత్వం సొమ్ముతో, ప్రజల సొమ్ముతో వీళ్ళు తీసుకుంటున్నారు కదా, ఏదైతే గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది పార్టీకి సంబంధించిన సైన్యం కానీ ప్రభుత్వ సైన్యం కాదు, సీఎం గారి సైన్యం కాదు. ఈ విధంగా రాశారన్నమాట ఇక్కడ వార్త. వారికి ఒక రాజకీయ పార్టీపై అభిమానం ఉండడం తప్ప, తప్పేం లేదు. ఎందుకంటే ఎవరికైనా ఏదో ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది ఖచ్చితంగా. వాలంటీర్లనే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పోలీసులు కానీ, ఎవరైనా సరే వాళ్ళకి ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది. అది ఎప్పుడు చూపిస్తారు? ఓటేసేటప్పుడు చూపిస్తారు, వెళ్ళిపోయి. అంతేగాని పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీ కార్యకర్తలతో పాటు ఇవన్నీ ఎవరూ చేయరు. పార్టీలకు అతీతంగా పనిచేయాలి కదా వాలంటీర్లు. పార్టీపై అభిమానం ఉండడం వేరు, పార్టీ సమావేశాలకు వెళ్ళిపోవడం వేరు, ప్రభుత్వం తరపున పనిచేస్తూ అది కూడా గమనించాలి కదా. ఇష్టపూర్వకంగా వారు రాజకీయ సమావేశాలకు వెళితే ఆపేది ఎవరు? ఇష్టపూర్వకంగా ఏమి వెళ్ళాలా వాళ్ళు? ఇష్టపూర్వకంగా వెళ్ళడం లేదు. కావాలంటే మంత్రి గారి ప్రకటన చూపిస్తా నేను. ఎవరైనా పార్టీ మీటింగ్ రాకపోతే వాలంటీర్లు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళ ఉద్యోగాలు బీకేయండి అని బెదిరిస్తూ ఉన్నారు. అందుకని ఏదో ఒక ఉద్యోగం 5,000 వస్తున్నాయి కదా అని కొంతమంది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక భయపడి వెళ్తూ ఉన్నారు కొంతమంది. కొంతమంది పార్టీ మీద అభిమానంతో వెళ్తూ ఉన్నారు అనుకోండి, ఇటు చట్టాపట్ట వేసుకుని తిరుగుతున్నారు కాబట్టి. సో ఇది కూడా తప్పే కదా. అంటే కవరింగ్, వాట్ ఏ కవరింగ్. బాబు హయాంలో జన్మభూమి కమిటీలు పూర్తిగా టీడీపీవే కదా, కానీ ప్రభుత్వం ఎప్పుడు భాగస్వాములు కాలేదు కదా, వేల కోట్ల రూపాయలు కమిటీలకి ఇవ్వలేదు కదా. టీడీపీ నేతల నామినేషన్తోనే కదా వారు నియమించింది. ఇప్పుడు పైసా కూడా దుర్వినియోగం కావట్లేదు అనేది నిజం కాదా? ఎందుకు దుర్వినియోగం కావట్లేదు?
ప్రభుత్వానికి వారు బ్రాండ్ అంబాసిడర్లుగా మారడం మీకు నచ్చట్లేదా? అందుకేనైనా గూఢచారులు, రాజకీయ ప్రచారకులు అంటూ కథనాలు, అంటే కవరింగ్ అన్నమాట ఇది. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పింది ఎన్నికల విధులకి వాలంటీర్లందరూ కూడా దూరంగా ఉండాలి అని. అయినప్పటికీ వాళ్ళు ఎన్నికల విధులకు సంబంధించి అంటే ఓటర్ల చేర్పులు, మార్పులు, గుర్తింపు కార్డులు, ఓటర్ కార్డుతో అనుసంధానం, వీటన్నిటిలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంది, చేస్తూనే ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. సో వీళ్ళు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లని ఓట్లు పీకేస్తారు, జనసేన పార్టీకి సంబంధించిన ఓటర్లు పీకేస్తారని విపక్షాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీంట్లో ఖచ్చితంగా నిజం ఉంది. అందుకనే ఎన్నికల విధులకి వీళ్ళని దూరంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కథనాలు వస్తూ ఉంటే, విమర్శలు వస్తూ ఉంటే, వాటిని అంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా ధిక్కరించినట్లుగా ఈ కథనం ఉంది. అవును వస్తారు మా పార్టీకి, తప్పేంటి? అవును ఎన్నికల విధుల్లో పాల్గొంటారు, తప్పేంటి? అని ఎన్నికల కమిషన్ని ఎదిరించేలాగా ఈ కథనం ఉందన్నమాట. ఏదైతే వాలంటీర్లపై ఆరోపణలు, విమర్శలు వస్తూ ఉన్నాయో వాటిని బాగా కవర్ చేసేలాగా ఈ కథనాన్ని అయితే ప్రచురించారు. అదే పరిస్థితి ఇది, చూడండి మరలా వార్త.